ఎస్, వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి డేట్స్ దగ్గరగా వచ్చేస్తున్నాయన్న. సో ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో అందరూ గమనించాలి, ఎగ్జామ్ డేట్స్ త్వరగా వచ్చేస్తున్నాయి. డేస్ అనేవి చాలా స్పీడ్గా పాస్ అవుతున్నాయి. ఇంకా రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం అని చెప్పేసి ఎవరూ నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేసుకోండి. సో మరి ఈరోజు మనం ఏం చేద్దాం సార్ అంటే, మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, డేటా హ్యాండ్లింగ్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకుందాం. ఇందులో ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూద్దామండి. నవోదయ ఎగ్జామ్లో అయితే పక్కాగా 2 క్వశ్చన్స్ వస్తాయి. సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో అయితే మన అదృష్టం బాగుంటే ఒకటే, అంటే ఒకే గ్రాఫ్ ఇచ్చేసి కింద 5 క్వశ్చన్స్ కూడా అడిగేటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే 5 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, అదేవిధంగా టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏముండదు, జస్ట్ అబ్జర్వ్ చేయడం, ఆన్సర్ చేయడం అంతే. సో మనకి ప్యాసేజెస్ ఎలా అయితే ఉంటాయో, ఇంగ్లీష్ ప్యాసేజెస్ అవ్వచ్చు, తెలుగు ప్యాసేజెస్ ఎలా అయితే ఉంటాయో, ఇది కూడా అలానే ఉంటుందన్నమాట. ఓకేనా? సో మరి చూద్దాం ఏమిచ్చారో ఒకసారి చూసుకొని, సో ఒక్కొక్క సమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ముందు చూసేద్దాం, 2024లో ఏ విధంగా ఇచ్చారో. సో అదేవిధంగా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన ఛానల్లో, ఐ మీన్ మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అతి తక్కువ ప్రైజ్లోనే వీడియోస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో చూద్దామండి. సో డేటా హ్యాండ్లింగ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ అయినా సరే మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మరి ఈ క్వశ్చన్ అనేది మనకి 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో డేటా హ్యాండ్లింగ్లో మనకి గ్రాఫ్స్ ఇస్తారండి. ఏ గ్రాఫ్స్ అంటే బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్లో 2 టైప్స్ ఉంటాయి, బార్ గ్రాఫ్, డబుల్ బార్ గ్రాఫ్ అని. అదేవిధంగా పిక్టోగ్రాఫ్, పిక్టోగ్రాఫ్, అదేవిధంగా పై చార్టు, అదేవిధంగా లైన్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, అండ్ అదేవిధంగా టాలీ మార్క్స్ మీద కొన్ని ఒక్కొక్కసారి సమ్స్ ఇస్తూ ఉంటాడనమాట. టాలీ మార్క్స్ అంటూ ఉంటాం. ఓకేనా? తెలుగులో కూడా ఇంతే పేర్లు. ఓకేనా? సో బార్ గ్రాఫు, పిక్టోగ్రాఫు, పై చార్టు, లైన్ గ్రాఫు, టాలీ మార్క్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు మీరు అంతే క్వశ్చన్ని. చూడండి, ఈ క్వశ్చన్ 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ రెండు కూడా 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్సే. ద గివెన్ బార్ గ్రాఫ్ సోర్స్, ఇది బార్ గ్రాఫ్ అంటాం దీన్ని. బార్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, మనకి చూడండి ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను బార్ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం కానీ చూసుకుంటే. సో ఇది ఒక ప్లేన్ అనుకుంటే దీన్ని మనం 2 లైన్స్తో, ఒకటేమో హారిజంటల్ లైన్ అడ్డంగా గీసినటువంటి రేఖ, మరొకటేమో నిలువు రేఖ వెర్టికల్ లైన్ అంటాం. ఈ 2 లైన్స్ ద్వారా 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. వీటిని మనం కోఆర్డినేట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ హారిజంటల్గా గీసిన దాన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాం, ఎక్స్ అక్షము అంటారు. వెర్టికల్గా నిలువుగా గీసిన దాన్ని వై యాక్సిస్ అంటారు. సో ఇది ఇక్కడ ఏం చేస్తారంటే, మనకి క్వశ్చన్స్ ఎక్స్ యాక్సిస్ పైన వస్తువు యొక్క పేరు, మెటీరియల్ ఒక నేమ్ ఇస్తాడు, వై యాక్సిస్ పైన నెంబర్స్ ఇస్తాడనమాట. సో ఈ మెటీరియల్ అనేవి మనకి రెక్టాంగిల్ షేప్లో ఇస్తూ ఉంటాడు, వీటి యొక్క షేప్లు. సో ఈ రెక్టాంగిల్ అనేది వై యాక్సిస్ నెంబర్కి ఎదురుగా ఎక్కడుందో చూసుకుంటే చాలు, అది దాని యొక్క నెంబర్ అనమాట. క్వశ్చన్ చూస్తే నీకే అర్థమైపోతుంది అన్న. చూడండి ఎలా ఇచ్చాడు. ద గివెన్ బార్ గ్రాఫ్ సోర్స్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేయిడ్ బై క్రికెట్ టీమ్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఏ ఇయర్. ఇక్కడ ఈ బార్ గ్రాఫ్ ఏం చెప్తుంది సార్ అంటే, ఒక సంవత్సరంలో డిఫరెంట్ కంట్రీస్ అంటే వివిధ దేశాలు ఆడినటువంటి క్రికెట్ మ్యాచెస్ గురించి చెప్తుంది. ఓకేనా? సో హౌ మెనీ, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, బార్ గ్రాఫ్ ఇచ్చాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ మెనీ మోర్ మ్యాచెస్ వర్ ప్లేయిడ్ బై ఆస్ట్రేలియా దెన్ పాకిస్తాన్. అంటే ఆస్ట్రేలియా పాకిస్తాన్ కంటే ఎన్ని మ్యాచెస్ ఎక్కువగా ఆడింది
చూడండి క్వశ్చన్ ఏమన్నాడు, హౌ మెనీ మోర్ మ్యాచెస్ వర్ ప్లేయిడ్ బై ఆస్ట్రేలియా దెన్ పాకిస్తాన్. పాకిస్తాన్ కంటే ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచెస్ ఎక్కువగా ఆడింది. నేను ఏం చెప్పాను ఇక్కడ, ఎక్స్ యాక్సెస్ పైన కంట్రీ నేమ్ ఇస్తాడు, వై యాక్సెస్ పైన నెంబరింగ్ ఇస్తారు. సో ఫస్ట్గా ఇండియా, ఇండియా ఎక్కడ చూడండి, 28 దాటి కొద్దిగా పైకి ఉంది, అంటే 29 మ్యాచెస్ ఆడింది అనుకోండి. యాక్చువల్గా మిడిల్లో ఉంటే 30 తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ స్కేల్ అంటాం, ఇది 4-4 మ్యాచెస్ రాశాడు. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4-4 రాశారు సార్. 4-4 ఎందుకు రాశారు సార్? సెంటీమీటర్, ఇది యాక్చువల్గా సెంటీమీటర్ ఉంటుంది గ్రాఫ్లో డిస్టెన్స్, ఓకేనా? 4-4 ఎందుకు రాశారు సార్? మొత్తం 1-2-3-4 అని రాయొచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు. అప్పుడు 1-2-3-4-5 అని రాస్తే ఇండియా మ్యాచెస్ 29 ఉంటే అక్కడ ఎక్కడో పైన వస్తుంది. అందుకోసమనే ఒక్కొక్క సెంటీమీటర్ని సూటబుల్ స్కేల్ అంటారు, దీన్ని స్కేల్ అంటామన్నమాట. ఏమంటాము? స్కేల్. ఇక్కడ 1 సెంటీమీటర్ అనేది 4 మ్యాచెస్తో సమానం, 4 మ్యాచెస్తో సమానం, 4 మ్యాచ్లతో సమానం అనమాట. ఇండియా మనకి ఇక్కడ 29 మ్యాచెస్ ఆడినట్టు, పాక్ ఏమో 24 మ్యాచెస్ ఆడినట్టు, పాకిస్తాన్. ఇంగ్లాండ్ 28 మ్యాచెస్ ఆడినట్టు. ఆస్ట్రేలియా చూడండి, దాని ఎదురుగా ఎక్కడికి ఉంది ఆస్ట్రేలియా, 32 మ్యాచెస్ ఆడినట్టు. ఆస్ట్రేలియా 32 మ్యాచెస్ ఆడినట్టు. క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మెనీ మోర్ మ్యాచెస్ వర్ ప్లేయిడ్ బై ఆస్ట్రేలియా దెన్ పాకిస్తాన్. పాకిస్తాన్ కంటే ఆస్ట్రేలియా ఎన్ని ఎక్కువ ఆడింది? మీరు ఇక్కడ మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా ఏయుఎస్తో చూపిస్తారు. ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచెస్ ఆడింది? 32. మరి పాక్ ఎన్ని మ్యాచెస్ ఆడింది? ఎస్, 24. మరి ఎన్ని, దీనికంటే అవన్నీ ఎక్కువ అంటే 32లో 24 సబ్ట్రాక్ట్ చేసిస్తే 8. సో 8 మ్యాచెస్ ఎక్కువగా ఆడింది అనమాట. ఏమైనా కష్టంగా ఉందా? ఏం లేదు. అసలు సమ్లో ఏమైనా చేసామా? నోటు ద్వారా లెక్కెట్టేయవచ్చు, అవునా కదా, నోటు ద్వారానే సమసాలు చేసేవచ్చు. పాకిస్తాన్ 24 ఆడింది, ఆస్ట్రేలియా 32 మ్యాచెస్ ఆడింది. సో 32తో సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే 32 నుంచి 24ని మనకి 8 మ్యాచెస్ వస్తాయి అని చెప్పేసి గుర్తుంచుకుంటే చాలన్న, అయిపోయింది సమ్. ఎస్, క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడాను. సో ద గివెన్ బార్ చార్ట్, మళ్ళీ బార్ చార్టే ఇచ్చారు, బార్ గ్రాఫ్ అన్న బార్ చార్ట్ అన్న ఒకటే. సోస్ ద మార్క్స్ అబ్టెయిన్డ్ బై ఏ స్టూడెంట్ ఇన్ 4 సబ్జెక్ట్స్. ఒక స్టూడెంట్కి 4 సబ్జెక్ట్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ యాక్సిస్ పైన ఏమ్మా, ఎక్స్ యాక్సిస్ పైన సబ్జెక్ట్ నేమ్ రాస్తారు, వై యాక్సిస్ పైన మార్క్స్ ఇస్తారు. ఇక్కడ 20-20 మార్క్స్కి ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్ళారు. సో ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై ద స్టూడెంట్, అయితే స్టూడెంట్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్ కూడా యావరేజ్లో ఇచ్చాడు, నవోదయలో యావరేజ్ని టచ్ చేశాడు. యాక్చువల్గా మనకి నవోదయ సిలబస్లో యావరేజ్ అనేది లేదు, అవునా కాదా? సో నవోదయలో యావరేజ్ అనేది టచ్ చేశాడు. యావరేజ్ అంటే సగటు లేదా సరాసరి, యావరేజ్ అంటాం. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇక్కడ మనకేం అడిగాడు, మార్క్స్ అడిగాడు కాబట్టి వీడికి వచ్చినటువంటి మార్క్స్ అన్ని యాడ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్తో డివైడ్ చేస్తే చాలు. చూడండి ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? 80 మార్క్స్ వచ్చాయి. హిందీ 70 వచ్చాయి. చూడండి ఇక్కడ, ఓకేనా, మ్యాథమెటిక్స్ 90 వచ్చాయి. 80కి 100కి మధ్యలో ఉంది కదా, 90 ఏం తీసుకోవాలి. సైన్స్ చూడండి, సైన్స్ ఎన్ని వచ్చాయి? 60 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం మార్క్స్ యాడ్ చేసి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి 4 కాబట్టి బై 4 చేస్తే చాలు. సో యాడ్ చేసేద్దామా, 80+70 150, ఓకేనా, 150+90 సో 240 + 60 300 మార్క్స్. సో దాన్నే మనం ఏం చేద్దామంటే, యావరేజ్ మార్క్స్ ఈక్వల్ టోటల్ మార్క్స్ అంటే 80+70+90+60 నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 4. ఇవి ఎన్ని అవుట్, ఎన్ని ఐటమ్స్ అయితే ఆ నెంబర్తో మనం డివైడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 300/4. 4 7 28, ఇంకా 2 మిగిలింది, 4 5 20. సో 75 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఈజీగా ఉందా లేదా? కాబట్టి యావరేజ్ అనేటువంటి కాన్సెప్ట్ నీకు ఇక్కడ తెలియాలి, ఓకేనా? డేటా హ్యాండింగ్లో యావరేజ్ కూడా నేర్పేద్దాం. యావరేజ్ కూడా ప్రత్యేకించి ఇచ్చాడు సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి అయితే, ఓకేనా?
సో మరి ఇది చూసుకోవాలి మీరు జాగ్రత్తగాను. సో మనకి బార్ గ్రాఫ్లోనే మార్క్స్ ఇచ్చేసి యావరేజ్ అడిగాడు. ఏం చేసాము, అన్ని మార్క్స్ యాడ్ చేసి బై ఫోర్తో డివైడ్ చేసాము. ఎందుకు సార్ అంటే ఫోర్ సబ్జెక్ట్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 56. ఎస్, ఇక్కడ 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్ తీసుకున్నాను నేను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ కూడా బాగుంటుంది క్వశ్చన్ చేయడానికి. ద ఫాలోయింగ్ బార్ డయాగ్రామ్ షోస్ ద స్కేల్ నెంబర్ ఆఫ్ బర్గర్స్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ బర్గర్స్ ఆఫ్ ఎ బర్గర్ సెల్లర్ డూయింగ్ ఫైవ్ డేస్ డ్యూరింగ్ ఫైవ్ డేస్. ఒక బర్గర్ సెల్లింగ్, బర్గర్ సెల్లర్ అంటే ఎవరు, బర్గర్స్ అమ్మేటువంటి వ్యక్తి. సో అతను 5 రోజుల్లో అమ్మినటువంటి బర్గర్స్ యొక్క డేటా ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు సార్ అంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సండే దగ్గర మిస్ చేశారు చూడండి, గ్రాఫ్ ఇవ్వలేదు. చూద్దాం ఎందుకు ఇవ్వలేదు కూడాను. ఇటువైపు నెంబర్ ఆఫ్ బర్గర్స్ ఇచ్చాడు. సో వెన్స్డే 40 బర్గర్స్ సోల్ చేశాడు, అమ్మాడు అనమాట. ఓకేనా. థర్స్డే 60 బర్గర్స్ సోల్ చేశాడు. ఫ్రైడే 80 బర్గర్స్ అమ్మాడు. సాటర్డే 55 బర్గర్స్ అమ్మాడు. మరి సండే ఎన్నైనా ఇవ్వలేదు, ఒకసారి చూద్దాం. 5 డేస్ కదా అన్నాడు చూడండి, బర్గర్ సెల్లర్ డ్యూరింగ్ 5 డేస్, 5 రోజుల్లో అమ్మినట్టు. ఇఫ్ ద టోటల్ సేల్ ఆఫ్ బర్గర్ వాజ్ 320, మొత్తం మీదుగా 320 బర్గర్స్ అయ్యాయి ఎన్ని డేస్లో, 5 డేస్లో. అయితే ఇక్కడ ఏమడిగాడు, దెన్ ద నెంబర్ ఆఫ్ బర్గర్స్ సోల్డ్ ఆన్ సండే, అయితే సండే అమ్మినటువంటి బర్గర్స్ ఎన్ని. ఇక్కడ అందుకే సండే మిస్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఏం చేసాం, టోటల్ నెంబర్ ఆఫ్ బర్గర్స్ 320 కదా, అంటే మొత్తం 5 రోజులు కలిపి అమ్మినవి 320, అందులోంచి 4 డేస్ అమ్మిని సబ్ట్రాక్ట్ చేసేస్తే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏం చేయాలి, ముందు ఈ 4 డేస్ అమ్మినవి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఆ 320లో సబ్ట్రాక్ట్ చేసేద్దాం. అర్థమైందా మీకు చెప్పింది, 5 డేస్కి 320 అమ్మారంటమ్మా, అందులో 4 డేస్ అమ్మినటువంటి నెంబర్ ఇచ్చేశారు కాబట్టి 4 డేస్ అమ్మినవి యాడ్ చేసేద్దాం. ఇవి యాడ్ చేసేసి 320లో సబ్ట్రాక్ట్ చేసేద్దాం. చూడండి, 40 + 60 100, 100 + 80 180, 180 ను 50 కదా, 230 + 5 235 బర్గర్స్ ఈ 4 డేస్ అమ్మారు. ఎప్పుడు, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అమ్మిన ఇవ్వలేదు. కానీ సండేతో కలిపి 320 కదా. సో మరి ఏం చేద్దాం, 320లో ఈ 4 డేస్ అమ్మినటువంటి బర్గర్స్ సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఇది 10, ఇది 1. 10లో 5 పోతే 5, ఓకేనా. ఇక్కడ 11 ఉంటుంది, 11లో 3 పోతే 8. సో 85 బర్గర్స్ సండే రోజు అని అమ్మారనమాట. అర్థమైందా, 4 డేస్ అమ్మినటువంటి బర్గర్స్ ఇచ్చాడు, 5th డే బర్గర్ ఇవ్వలేదు. కానీ 5 డేస్ అమ్మినటువంటి బర్గర్స్ మనకు తెలుసు కాబట్టి ఈ 4 డేస్ అమ్మినటువంటి బర్గర్స్ని యాడ్ చేసి 320లోంచి సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. ఓకేనా. ఈజీ క్వశ్చన్, క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం రావాలి. అర్థం చేసుకోవడం వచ్చిందా, నువ్వే కింగ్ ఇలాంటి విషయాల్లో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి ఎలా ఇచ్చారు. ఎస్, ఈసారి పిక్టోగ్రాఫ్ ఇచ్చాం. ఇప్పుడు వరకు కూడా తీసుకున్నవి బార్ గ్రాఫ్. మరి పిక్టోగ్రాఫ్ అంటే ఏంటి సార్ అంటే మనకి డేటాని బొమ్మల రూపంలో ఇస్తారు, పిక్చర్స్ రూపంలో ఇస్తారనమాట. అర్థమైందా, పిక్చర్స్ రూపంలో ఇస్తారు. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ప్రత్యేకించి ఏం చెప్పవలసిన లేదు నాన్న. పిక్టోగ్రామ్స్ షోస్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ త్రో ఏ నర్సరీ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. అంటే ఇక్కడ ఈ పిక్టోగ్రాఫ్ ఏం చెప్తుంది సార్ అంటే, ఓకేనా, సండే మండే నుంచి ఫ్రైడే వరకు ఒక నర్సరీలో అమ్మినటువంటి ప్లాంట్స్ మొక్కల గురించి చెప్తుంది, మొక్కల యొక్క సంఖ్యను, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ గురించి చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ మండే 2 ఫిగర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మండే 2 ఫిగర్స్ ఇచ్చాడంటే అక్కడ 2 ఫిగర్స్ కాదు, కింద స్కేల్ అని చెప్పి సోటిస్తాడు. అంటే ఒక ప్లాంట్ 20 ప్లాంట్స్తో సమానం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ 2 ఫిగర్స్ ఇచ్చాడంటే అర్థం ఏంటి, 220 = 40 ప్లాంట్స్ అని. ఇప్పుడు 40 ప్లాంట్స్ ఫిగర్ వేసాడు అనుకో, ఆ చివరికి ఎక్కడికో వెళ్ళిపోద్ది. అర్థమైందా, అలా వేయకుండా స్కేల్ రూపంలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎస్, ట్యూస్డే ఎన్ని ప్లాంట్స్ అమ్మారు నాన్న, 4 అమ్మారు. అంటే 4 × 2 = 8, అంటే 80 అమ్మినట్టు. అర్థమైందా, వెన్స్డే 5 ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ, అంటే 5 ప్లాంట్స్ ఇచ్చాడు కాబట్టి ఒక్కోటి 20 కాబట్టి 5 × 20 = 100 ప్లాంట్స్. నెక్స్ట్ థర్స్డే 3 ఇచ్చారు, 3 × 20 = 60 ప్లాంట్స్. నెక్స్ట్ ఫ్రైడే 5 ఇచ్చారు, 5 × 20 = 100 ప్లాంట్స్. ఇవి ఈ విధంగా అమ్ముకున్నట్టు అనమాట. అదేందా, ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. అయితే మండే నుంచి ఫ్రైడే వరకు అమ్మినటువంటి ప్లాంట్స్ ఎన్ని అని చెప్పేసి అడిగాడు. ఓకేనా, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సోల్డ్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే, మండే నుంచి ఫ్రైడే వరకు అమ్మినటువంటి ప్లాంట్స్ ఎన్ని అని చెప్పేసి అడిగారు. కాబట్టి ఏం చేద్దాం, ఇవన్నీ యాడ్ చేసేద్దాం. ఫస్ట్ యాడ్ చేసి 20తో మల్టిప్లై చేసుకుందాం. అదేందా, ఇప్పుడు వీటన్నిటికి నెంబరింగ్ ఇచ్చేసి ఇలా యాడ్ చేసినా మీ ఇష్టం, లేదు ఇవన్నీ ఎన్నోనో యాడ్ చేసి 20తో ఇంటూ చేసినా మీ ఇష్టం. ఇప్పుడు చూడండి ఎన్నో ఉన్నాయి, 1, 2,
19. ఇంటూ ఒక్కొక్క దానికి 20 అని అర్థం కదా, 19 2 జార్ 38, రిమైనింగ్ 0. సో 380. సో ఈ విధంగా మీరు చేసుకోగలగాలన్నమాట. సో బార్ గ్రాఫ్ చేసాం, పిక్టోగ్రాఫ్ చేసామండి, మరొక వీడియోలో లైన్ గ్రాఫ్ కూడా చేద్దాం. ఓకేనా? అదేవిధంగా టాలీ మార్క్స్ గురించి కూడా మీకు వివరిస్తాను, పై చార్ట్ గురించి కూడా వివరిస్తాను. ఓకేనా? సో మరి ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందరికీ అందుబాటు ప్రైస్లోనే మేము వీడియోస్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.